హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీ అందరికీ తెలుసు, మన కిట్టిగాడు అయితే తన సొంత ఇంటిని అయితే చూపించాడు. అందరూ మొత్తుకుంటున్నాం కదా, ఇంటి లోపల ఉండి వీడియోస్ చేస్తున్నాడు. తను ఉండేది రెంటెడ్ హౌస్ కాదు, సొంత ఇంట్లోనే ఉన్నాడు అని. సో బయట ఎందుకు చూపించట్లేదు అని అనేసరికి మన బుడ్డిగాడికి పవర్ షో వచ్చేసింది, బయట చూపిద్దామని చెప్పేసి తన హోమ్ టూర్ని అయితే చేసేసాడు, తన సొంత ఇంటి హోమ్ టూర్ అనమాట. ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాననేది అయితే తెలుసుకున్నాము. ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. పిల్లలు అయితే లేట్గా లేస్తారు కదా, ఇంకా నేను కూడా వాళ్ళు లేచే వరకు ఉందాము, వేడివేడి ఇడ్లీ తిందాము అనేసి లేట్గా అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మిగిలిన టైంలో ఎలాగో తెల్లవారుజామునే లేసేసి బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి. ఎలా అయినా సరే చల్లారిన బ్రేక్ఫాస్ట్, చల్లారిన రైస్ అన్నీ తినటమే పిల్లలు కూడా. సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ లేస్తారు, ఫాస్ట్గా రెడీ అవుతారు, బ్రేక్ఫాస్ట్ ఏదో తిని తిననట్టుగా ఏదో ఒక ఇడ్లీ అరమొక్క దోశ ఇలా తినేసి వెళ్ళిపోతారు. 8:30 కల్లే టెన్షన్గా అక్కడ ఉండాల్సిందే, లేకపోయి ఉంటే అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి. మెయిన్ అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే ఆబ్సెంట్ పడిపోతారన్నమాట. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానాలు చేసి స్నాక్స్ తిని ముందైతే బుక్స్ వేసుకొని కూర్చుంటారు, రీడింగ్ రైటింగ్ అని స్టార్ట్ చేస్తారు. 9:30 అవుతుంది అన్నమాట మా పిల్లలకైతే. అంటే అందరికీ అలానే అవుతూ ఉంటుంది నాకు తెలిసి. సో ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఇంకా ఎక్కడ టైం ఉంటుందండి? ఏదో వాళ్ళు బాగా కష్టపడి బయట ఏదో పనులు చేసి వచ్చినట్టుగా అలసిపోయి సొలసిపోయి ఉంటారు, మార్నింగ్ లేపితే లేవరు. ఇంకా ఈ 1 వీక్ అంతా కూడా సండే రోజు, మమ్మీ ఈరోజు హాలిడే కదా, కొంచెం లేట్గా లేస్తామని మా బాబాయ్ అయితే ఒకరోజు ముందుగానే చెప్తాడనమాట. అలా ఉంటుందండి. సో ఒకప్పటిలాగా చదువులు లేవు, ఒకప్పటిలాగా పిల్లలు లేరనమాట. సో ఈ రోజుల్లో స్టడీ కూడా చాలా కష్టంగానే ఉంది. సో వాళ్ళ మైండ్ రీఫ్రెష్గా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. సో అందుకోసమే హాలిడే రోజన్నా కొంచెం నిద్ర పోతే బాగుంటుంది, రీఫ్రెష్ మైండ్ అవుతుంది అని చెప్పేసి పడుకొనిస్తాను నేను. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ అయి ఉండొచ్చు, కానీ వీక్లీ 1 టైం కాబట్టి నో ప్రాబ్లం అని అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ రీఫ్రెష్గా ఉంటేనే బాగా చదవగలుగుతారు కాబట్టి. సో ఇంకా మా పాప అయితే లేచింది, ఇంకా బ్రష్ చేయమా అంటే ఇప్పుడే బ్రష్ చేస్తుంది. నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి బట్టలు అయితే వాష్ చేసే ఉన్నాయి, హ్యాండ్ వాష్ చేయాలన్నమాట ఇవి. సో నెక్స్ట్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో కంటిన్యూగా చూడండి, స్టార్టింగ్లో లైక్ చేయకపోయినా లాస్ట్ వరకు చూసిన తర్వాత అయినా లైక్ చేయండి. సో ఇంకా ఏంటంటే మన కిట్టిగాడు ఉన్నాడు కదా, అసలు అందరూ మొత్తుకోవడం వల్ల ఎలాగైనా సరే హోమ్ టూర్ చేయాలి, బయట ఎలాగైనా మెయిన్ చూపించాలి అని చెప్పేసి స్టార్టింగ్ బయట నుంచి వీడియో తీసాడండి. నాకు ఒకటి అర్థం కావట్లేదు, బయట నుంచి వీడియో తీసావు, అంతకు ముందు కూడా నువ్వు ఉండే హౌస్ ఇప్పుడున్న హౌస్ లాగే ఉంది, అప్పుడు కూడా మిడిల్లోనే ఉన్నావు, నువ్వు ఇప్పుడు కూడా మిడిల్లోనే ఉన్నావు, అది ఎలా సాధ్యమైంది? అసలు అంతకుముందు ఉన్న హౌస్ ఇప్పుడున్న హౌస్ మాకు సేమ్ ఒకేలాగా ఉంది, కాకపోతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ మోడలింగ్ చేయించావన్నమాట. అంటే నాకు నా ఒపీనియన్ ఏంటంటే, అంతకుముందు ఉన్న హౌస్ ఇప్పుడు ఉన్న హౌస్ చూస్తే మెట్లు కింద చిన్న బాత్రూమ్ అయితే ఏర్పాటు చేసావు, అంతకుముందు సేమ్ మెస్ ఉంది, ఇప్పుడు సేమ్ మెస్ ఉంది. సో ఇంకా ఇప్పుడైతే ఇటు సైడు ర్యాక్స్ అయితే పెట్టించేసి కబోర్డ్లు పెట్టించావు, ఇల్లు ఇరుగ్గా ఉంటుంది, బయట పెట్టుకున్నాయి బయటే పెట్టుకోవాలని చెప్పేసి. సో నెక్స్ట్ హాల్లో వచ్చేసి కిచెన్ పాయింట్ తీసావు, చిన్నదనమాట అది కూడా, దాని పక్కన చిన్న పూజా మందిరం పెట్టుకున్నావు. సో బాత్రూంలో నుంచి కిచెన్లోకి వెంటిలేషన్ వచ్చేటట్టుగా పెట్టిన విండోని క్లోజ్ చేసేసావు. సో నెక్స్ట్ బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ ఎలా వచ్చిందంటే, అంతకుముందు కిచెన్ ఉంది కదా, కిచెన్లో స్టవ్ పెట్టుకునే బండ ఇవన్నీ ఉంటాయి కదండి, కౌంటర్ టాప్ అవన్నీ తీయించేసి ఎలాగూ షెల్ఫ్లు ఉంటాయండి, మీ అందరికీ తెలుసు కదా షెల్ఫ్లు, వంట సామాన్లు పెట్టుకునే వాడతాను, అదే వంట సామాన్లు పెట్టిన షెల్ఫ్లకి కబోర్డ్లు పెట్టించేశాడు. సో బాత్రూము కిచెన్లో, అంటే అంతకుముందు కిచెన్లో ఉంది చూసారా బాత్రూము, సేమ్ అదే బాత్రూము, దానికి డోర్ పెట్టించేసి, అంతకుముందు ఎప్పుడు బాత్రూమ్ చూపించలేదు కాబట్టి. చూడండి ఎంత పెద్ద బాత్రూమ్ వచ్చిందో, బెడ్రూమ్ చాలా చిన్నది వచ్చిందంటే, అంతకుముందు ఉన్న కిచెన్ కూడా చిన్నదే కదా, కాకపోతే ఇప్పుడు కబోర్డ్లు అన్నీ పెట్టించేసావు, ఈ కౌంటర్ టాప్ అంతా తీసిచ్చావు కాబట్టి బీరువా అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, కొంచెం హాల్ విశాలంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది
అయితే ఇప్పుడు మాకు పైన అయితే హౌస్ లేదు, అందుకే అంతకుముందు మేము పైన పెట్టాము, ఇప్పుడైతే కింద పెట్టాము ఫ్రిడ్జ్ అని చెప్తున్నావు. అసలు పైన ఇప్పుడున్న ఇంటికి పైన చూపించావా నువ్వు? చూపించలేదుగా. చూపించుంటే నిజంగానే ఇది పైన ఇంకొక హౌస్ లేదని అనుకుంటారు. నా ఒపీనియన్ ఏంటంటే అంతకుముందు ఉన్న హౌస్నే రీమోడలింగ్ చేయించేసి అందులోనే ఉన్నాడు. అయితే ఇంకొకటి ఏంటంటే అంతకుముందు ఉన్న హౌస్ అది కూడా సేమ్ మిడిల్లోనే ఉంది. అక్కడ చూడండి, అన్ని గేట్లు ఒకే మోడల్గా ఉన్నాయి, అన్ని హౌసెస్ ఒకే రకంగా ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు కట్టించినప్పటికీ కూడా అన్ని హౌసెస్ ఒకే రకంగా, సో కొన్ని కొన్ని వీళ్ళు అమౌంట్ పెట్టుకొని కొంచెం మోడల్ అయితే ఎక్కువగా, అంటే ప్రహరీ గోడలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం అందంగా అయితే కట్టించుకుంటారనమాట. ఓన్గా ఇంకేమన్నా ఉంటే మోడల్గా చేయించుకుంటారు. సో అన్నీ కూడా నువ్వు రీమోడలింగ్ చేయించి పెట్టినట్టుగానే ఉంది. హోమ్ టూర్ అన్నావు, ఏం హోమ్ టూర్ చేసావు? అసలు ఏమన్నా ఉందా? మెస్ ఒకటి, బాత్రూమ్, చిన్న బాత్రూమ్ ఒకటి. అంటే నీ సొంత ఇల్లే అని నువ్వు చెప్తున్నావు, మాకు అర్థమైంది. నేను అద్దెంట్లో ఉన్నా అద్దెంట్లో ఉన్నానని ఇన్ని రోజులు చెప్పావు కదా, అద్దిల్లు ఎక్కడ? మళ్ళీ నీకు అద్దిల్లు కూడా మిడిల్లోనే దొరికిందా? ఫ్రెండ్స్, వీడికైతే మూడు ఇల్లులు ఉన్నమాట నిజము. మధ్యలో ఉండేవాడు అంతకుముందు కూడా, పైన వంట చేసేవాళ్ళు, కింద వంట చేసేవాడు. అయితే ఇటు సైడ్ అన్వయం ఉండేది, అటు సైడ్ హౌస్ అది ఎక్కువగా చూపించరు, కానీ దానికి కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఉంది, అది చేయించాలి అని అయితే కొన్ని వీడియోస్లలో చెప్పాడు. కానీ అన్వయం ఉన్న ఇల్లు అయితే బరానాదే, కానీ బరానాది కాదు, మాకు ఇన్ని హౌసెస్ ఉన్నాయి అనుకుంటారని చెప్పేసి బరానాది కాదు. సో తను వేరే వాళ్ళ హౌస్ మాకు అమ్మమ్మని చెప్పేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారన్నట్టుగా చెప్పేవాడు. నేను చూశాను తన వీడియోస్, ఆ వీడియోల్లో చెప్పాడనమాట. కానీ ఆ మూడు ఇల్లులు వాళ్ళయే. ఇప్పుడు చూపిస్తున్న ఇల్లులు కూడా రీమోడలింగ్ చేయించాల్సినవన్నీ కూడా చేయించాడు. కానీ కన్ఫామ్గా చెప్తున్నాను, నువ్వు ఇల్లు మారావు, ఇల్లు మారావు, ఎంతో దూరం ఎక్కడికి వెళ్ళావు, అక్కడే ఉన్నావు, ఆ మధ్యలోనే ఉన్నావు, ఇంకెక్కడికి వెళ్ళావు ఇల్లు మారటానికి? అన్ని ఇల్లులు సేమ్ లాగే ఉన్నాయి, ఒకటి గవర్నమెంట్ హౌసెస్ సేమ్ ఉంటాయి. లేకుంటేనేమో ఇప్పుడు నువ్వు కన్స్ట్రక్షన్ చేసావు కదా, నీకున్న మూడు హౌసెస్లోనే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని వెళ్ళావు. అయితే అది ఇటు చివర అటు చివర అయి ఉండాలి. అన్వయం ఉన్న ఇంటికి అయితే నువ్వు వెళ్ళవు, ఎలాగో ఇంకొక ఇల్లు ఉంది కదా రీమోడలింగ్ చేయాల్సింది, ఆ ఇంట్లోకే వెళ్ళాలి. కానీ ఇప్పుడు నువ్వున్న ఇల్లు మళ్ళీ మిడిల్లోనే ఉంది. సో ఆల్రెడీ నువ్వు మారుతా అన్న ఇల్లు మారలేదు, ఆ ఇంట్లోని ఆల్రెడీ నువ్వు పాత వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేసావు. అంతకుముందే నువ్వు అద్దింట్లో ఉండి రీమోడలింగ్ చేసేసావు ఆ ఇంటిని. ఫస్ట్ నుంచి లల్లీ సిస్టర్ చెప్తూనే ఉన్నారు, తన ఇంటిని కన్స్ట్రక్షన్ చేయించాడు, కొత్తగా మార్చాడు, ఇలా కిచెన్లోనే బెడ్రూమ్ ఏర్పాటు చేశాడు. సేమ్ అదే జరిగింది, హాల్లో కిచెన్ పెట్టించావు, మెట్ల కింద చిన్న బాత్రూమ్ పెట్టి స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసావు, ఎవరైనా అదర్ పర్సన్స్ వస్తే యూజ్ అవుతుందని చెప్పేసి. నాకు తెలిసి పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి అన్నప్పటి నుంచి కూడా, ఒకవేళ మీ అన్నకు మ్యారేజ్ అయి ఉంటే పైన కింద అందరూ వాడేసుకుంటారు కాబట్టి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా బయట బాత్రూమ్ యూజ్ చేసుకుంటారని చెప్పేసి చిన్న బాత్రూమ్ అయితే మెట్ల కింద కట్టించి ఉండొచ్చు. అయితే ఇంకట్లా నువ్వు ఏంటి అసలు హోమ్ టూర్ ఏం చేసావు? లోపలికి వెళ్ళావు, ఇది కిచెను, ఇది అది, ఇది ఇది ఏదేదో చెప్పావు, ఇక్కడ కబోర్డ్లు వచ్చినాయి అని చెప్పావు, కబోర్డ్ల సామాన్లు సదట్టానికి టైం లేదా, ఎక్కడెక్కడే ఉన్నాయా? మంచాలు బయట పెట్టేవాళ్ళము, ఇప్పుడేమో లోపలికి వచ్చాయి. అంతకుముందు టేబుల్ మీద పెట్టేసేవాళ్ళము పరుపు, ఇప్పుడైతే కిందకు వచ్చేసింది. మరి అక్కడ ఉన్న సామాన్లన్నీ ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావా? తెస్తే టేబుల్ ఏది? టేబుల్ ఎక్కడ ఉంది? బీరువా ఇవేమో అంతకుముందు ఉన్న కిచెన్, ఇప్పుడు బెడ్రూమ్ లాగా చేసావు కదా కాబట్టి ఆ బెడ్రూమ్లో పెట్టావు. అది చాలా చిన్నగా వచ్చిందంటే మరి వస్తుంది. అక్కడ అంతకుముందు ఏముంది? కౌంటర్ టాప్ ఉంది, పూజా గది ఉంది, అంటే పక్కనే పూజా మందిరం, అది మొత్తం ఆ వరుస తీసేసావు. సో ఇంకా అంతకుముందు ఉన్న అరలకి కబోర్డ్స్ పెట్టావు, డోర్ పెట్టించావు, అంతా కూడా మోడలింగ్ చేయించావు. సేమ్ అదే ఇల్లు మళ్ళీ మిడిల్లోనే వచ్చింది అన్నీ కూడా. సో ఇంకా నువ్వు హోమ్ టూర్లో ఏం చూపించావు? ఇంకా సదరపోవటానికి మీరు వెళ్ళి ఎన్ని డేస్ అవుతుంది ఆ ఇంట్లోకి? ఇంకా సదురుకోలేదా మీరు? ఎందుకు సర్దుకోలేదు? మళ్ళీ ఎలాగూ మీరు ఇప్పుడు అక్కడ నుంచి జంప్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నారా ఏంటి? అక్కడ నుంచి కూడా అంటే ఎందుకులే, మనం మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోయేదానికి ఎందుకు సర్దుకోవటం అనుకున్నావా? లేకపోతే నువ్వు చెప్పినట్టుగానే రెంటెడ్ హౌస్కు వచ్చేసి, లేకపోతే అక్కడ ఉన్న హౌసెస్ అన్నీ ఒకే మోడల్గా ఉంటాయండి,
మేము ఉండేది రెంటెడ్ హౌస్లోనండి. ఎలాగ మా సొంత ఇంటికి మేము వెళ్తాం కదా, అదైతే కొంచెం సెటిల్మెంట్లో ఉంది కదా, ఆ సెటిల్మెంట్ క్లియర్ అయిపోతే మా ఇంటికి మేము వెళ్తాం కాబట్టి అందుకే సామాన్లు సదరలేదండి. ఏదో ఒకటి చెప్పు సావు, లేకపోతే నీకు సబ్స్క్రైబర్సే నీకు కామెంట్స్ ఎక్కడ చేస్తారో అని చెప్పేసి నువ్వు ఆఫ్లో పెట్టేసావన్నమాట కామెంట్ బాక్స్ని. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు సదరలేదు, ఎన్ని రోజులు అవుతుంది మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి? చిన్న చిన్నయన సర్దేసుకుంటారు కదా, వంట చేసుకునే వరకు బయట పెట్టేసుకుని మిగిలినన్నీ మూటలు కట్టేసుకొని ఆ చిన్న బెడ్రూమ్లో కబోర్డ్లలో అరమర్లలో పెట్టేశావు. అంతా కూడా ఎందుకని అలా పెట్టేసావు అంటే, అంత స్టఫ్ అంతా లోపల పెట్టేసి బయట మాత్రం నీట్గా ఉంచుదాం అన్నట్టుగా, పైన పటారో లోపల లటారో అన్నట్టుగా ఉన్నావు. ఈ విధంగా నువ్వు హోమ్ టూర్లో బ్యాటు, దోమల బ్యాట్ ఎవరికి తెలీదు, చిన్నపిల్లలకి నువ్వు కెమెరానే కనెక్ట్ అయ్యేటట్టు చేస్తున్నావు. అలాంటిది టీవీ బార్లో పండేస్తే వాళ్ళు టీవీయే చూస్తారని గ్యారంటీ అంటే మూత పొంతులు లేనిది అసలు ఉండలేరు పసిపిల్లలు. టీవీ ఏంది, ఏ బొమ్మకైనా అంటే నువ్వు ఏదన్నా ఒక కొత్త వస్తువు ముందులు పెడితే ఆ వస్తువుకి వెళ్ళి కూడా చూస్తారు ప్రతి పిల్లవాళ్ళు, అదే చూస్తారు. కానీ అది ఏంటి, అది బొమ్మ టీవీయా లేకపోతే మనిష ఇంకొకట ఇంకొకట అనేది వాళ్ళకి అర్థం కాదు. కానీ అబ్జర్వేషన్ అయితే చేస్తారు కన్ఫర్మ్. మూత పంతులు చూడండి అసలు మీ పిల్లలు ఉండరా, ఎంత ఏజ్ వాళ్ళది, 1 ఇయర్ కూడా లేదు వాళ్ళు ఉండలేరా? మహా అంటే నువ్వు టీవీ పెడతంటే ఏదో ఆ టైంలో ఇప్పుడు కెమెరా వైపు ఎలా చూస్తున్నారు, అలాగే టీవీకి వెళ్ళి కూడా చూస్తున్నారు. అంతేగాని అబ్జర్వేషన్ చేస్తారు కానీ ప్రత్యేకించి ఇంక అన్నీ గుర్తుపట్టే సిచ్యువేషన్ అయితే కాదు. సో ఇంకొకటి ఏంటంటే నువ్వే చెడగొడుతున్నావు పసిపిల్లలు ఇద్దరినీ. అసలు పసిపిల్లల్ని ఎత్తుకొని మరీ వీడియోస్ చేస్తావేంటి, చక్కగా లోపల పడుకోబెట్టచ్చు కదా, చాపేసి లేకపోతే పరుపేసి పరుపు మీద రెండు బొమ్మలు వేసి పడుకోబెట్టి వీడియో తీయమంటే పిల్లలు లేని నువ్వు వీడియో తీయవేంటి అంటే, ఆ విధంగా వీడియో తీస్తే వ్యూస్ బాగా వచ్చేస్తే మా పిల్లల్ని చూసేసి అనేసుకుంటున్నావా ఏంటి? అసలు పసిపిల్లల్ని ఎందుకు అలా కెమెరా కనెక్ట్ అయ్యేటట్టు చేస్తున్నావు? అసలు వాళ్ళ కళ్ళు అయితే ఆర్పకుండా అలా చూస్తున్నారు, నెప్పొస్తాయి తెలుసా నరాలు, అసలు నీకు బుర్ర ఉందా, అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ లోపల మీ ముందుకైతే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.